ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా అమరం చేస్తున్నాం, ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు, అందరూ ఓపిక పట్టండి. ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తానని అప్పీల్ చేస్తున్నా, ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా, ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 100-10 పైన బోట్లు పనిచేస్తున్నాయి, అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాలు. సార్, ప్రకాశం గారు 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉంది? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను, ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం, అదే చేస్తుంది. మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది 40 ఒక గంట టైం ఇవ్వండి, చేస్తాను. రాత్రి నుంచి కరెంట్ లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక్కడే ఇబ్బంది పెట్టా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను, నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. ఇచ్చేసి పంపించు.